Breathe in, breathe out. Breathe in, breathe out. Okay, ladies. See you tomorrow. ఆవిడ బయలుదేరిందా? బయలుదేరుతోంది. అవును, నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయండి. నువ్వు వస్తావని దాన్ని వాళ్ళ అమ్మాయిల ఇంటికి పంపించేసి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను. ఎందుకు రావడం? దాన్ని వదిలేస్తానని రెండేళ్ల నుంచి చెప్తూనే ఉన్నావు. వదిలేయటం కాదు డార్లింగ్, దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను. ఎక్స్క్యూజ్ మీ, నా సెల్ ఫోన్ మర్చిపోయాను. మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. విన్నావా? భయపడిపోయింది.
సార్ కేకే టౌస్ మధురా నగర్ రాజేశ్వరి 30 ఇయర్స్ కడుపులోని బిడ్డను తీసుకెళ్లిపోయారు సార్ నువ్వు చాలా లక్కీ అమ్మా బుల్లెట్ ఒక్క సెంటీమీటర్ అటు ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా రక్త ప్రవాహం ఆగదు అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కావాలి కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం బ్లాక్ అవుట్స్ అంటి జరగొచ్చు ఒక సంవత్సరం పాటు 24 గంటలు ఎవరో ఒకరు దగ్గర నుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను చూసుకుంటాను డాక్టర్ మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయారు It's a bloody shame, I say. అది రోజుల్లో ఆరు కేసులు. పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కి అప్పచెప్పారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? We don't have any clue. ఫూల్స్ లా కనబడుతున్నాం. కిరణ్, ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి. I want him on this case right now. హలో, లత నేను కిరణ్ని. వెంకట్ ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ ఇవ్వా. వెంకట్, ఫోన్. ఎవరు? హలో. వెంకట్, కాంప్లికేటెడ్ కేస్. బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు. లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది. నాకు కుదరదు. కిరణ్, ఇటీవలే మాట్లాడతాను. హలో హలో. పెట్టేశారు సార్. సార్, విత్ యువర్ పర్మిషన్ ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. నోరు తెరువు. ఏమైంది? బోర్ కొడుతోంది. బయటికి వెళ్దామా? వద్దు, అది ఇంకా బోర్. మరేం చేయాలి? నువ్వు బయటికి వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళటంటే ఒక్క సంవత్సరం నుంచి 24 అవర్స్ నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతోంది. ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా. నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా? తట్టుకోలేకపోతున్నాను. బానే పనిచేస్తుందిరా, నాకు కూడా ఒక ఆర్డర్ చెయ్యి. వాట్ హ్యాపెన్డ్? ఏజెంట్ వెంకట్ రిపోర్టింగ్ సార్. వీడు దొంగే గాని వీడు చేయలేదు. సార్, నాకు ఏ పాపం తెలియదు సార్. సార్, మావిడిని ఏం చేయలేదు సార్. నిజంగా తెలియదు సార్. సార్, ప్లీజ్ సార్. సార్ 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 సార్, నిజం సార్. ప్లీజ్ సార్ సార్ సార్. సో నో ఫింగర్ ప్రింట్స్, నో డిఎన్ఏ శాంపిల్స్, నో మర్డర్ వెపన్స్, నో క్లూస్, నో మోటివ్స్, నథింగ్, రైట్? నథింగ్ సార్. అటాక్స్ అన్ని వెల్ ప్లాన్డ్, వెల్ టైమ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సార్. సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పొట్టలో నుంచి పిల్లల్ని తీసుకుని క్షణాల్లో మాయమైపోతున్నారు. అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి. ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఆ లేడీస్ ఎవరు లేరు. లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? అసలు అంబులెన్స్ లన్నీ కరెక్ట్ టైం కి ఎలా వస్తున్నాయి? విట్నెసెస్ గాని పక్కింటి వాళ్ళు గాని ఫోన్ చేస్తున్నారా? నో నో, అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి. అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్. అంబులెన్స్ లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి? EMRI 105. మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం
మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ పట్టి చూస్తే ఈ కాల్స్ అన్ని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి, ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, అంబులెన్స్ కావాలి. మేము రావడానికి లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. నువ్వెలా బతుకుతావో ఆ బిడ్డ ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను. Thank you.
బ్యాగ్ ఓపెన్ చేయి. ఏమీ లేదు.